నా కత్తి లాంటి ముగ్గురు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. కత్తులు స్టాండ్ అప్. అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల నేను. లోరా లోరా లోరా. ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు టాపిక్ మందు. మందు బాగులం మేము, మందు బాగులం, మందు కొడితే మాకు మేము. చూడండి అంబోతులు, బీర్ దాగని పొట్టొస్తుంది, వైన్ దాగని కలర్ వస్తుంది, రమ్ము దాగని కిక్ వస్తుంది, కానీ అబ్బాయిలతో మందు దాగడంలో పోటీకి వస్తే వైన్ షాప్ లో మందు తగ్గొద్ది. ఎవరు చెప్పారు సార్ మేము మందు తాగమని? ఎప్పుడో ఒక్కసారి కాదు, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి క్షణం మేము మందు తాగుతూనే ఉంటాం. నువ్వు చెప్తున్న కరువు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను ఆ షాప్ లోని మందు కొని తాగి తాగి లేడీ దేవదాసన అవుతాను. ఆ రోజు నా చేతిలో బాటిల్ ఉండాలి, ఆ బాటిల్లో వైన్ ఉండాలి, నా నోటి నిండా చిప్స్ ఉండాలి. ఒరే అబ్బాయిలు చూడండి రా, చిరంజీవి ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ. ఇది చాలా అద్భుతం. చెప్పురా రే చిరంజీవి, ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దొరికినట్టుగానే మన లాంటి వాళ్ళ కోసం ఓ బాటిల్ దొరుకుతుంది. ఆ బాటిల్ అమ్మాయి అడిగింది కదా, దానము త్యాగము చేయకూడదు. కోరితే కంటిన్యూ గా తాగాలి కక్కాలి, తాగాలి కక్కాలి, కోరితే మత్తు మధ్య తాగేంత వరకు మత్తు దిగకూడదు. ఇప్పుడు నా కత్తి లేస్తుంది, కత్తి లే బిడ్డా. అక్క అసలు ఏంటి తక్కువ మీటింగ్, అర్థం అవ్వట్లేదు. నలుగురున్నాం, తొందరగా పెగ్గేసుకొని వెళ్ళిపోదాం. ఫ్యాబ్యులస్ డైలాగ్ పేపర్ లో అంతే ఉంది, అంతే అయిపోయినావు, వెరీ గుడ్. లేవురా, అరే షర్ట్ బటన్ లిప్రా, హీరోయిజం వస్తుంది. సాయి కుమార్, ప్రేమ్ కుమార్, ప్రవీణ్ కుమార్, సంతోష్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ఒక్కరి తర్వాత ఒకరు ఐదుగురు కొడుకులు తాగినంత తాగి కక్కుంటూ పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ తాగి. అప్పుడప్పుడు అవుతుంది అట్లా. అరే బట్టలు పెట్టుకోవడం చెప్పరాను. సాయి కుమార్, ప్రేమ్ కుమార్, ప్రవీణ్ కుమార్, సంతోష్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ఒకరి తర్వాత కూడా ఐదుగురు మంది కొడుకులు పుట్టినట్టు తాగినట్టు కక్కుంటూ పోతుంటే ఈసారి పుట్టేవాడు కేసు బీర్ లేబట్టేవాడు కానీ కక్కేవాడు కాకూడదని మొక్కి మరి పెట్టాడ్రా మా నాన్న రవి కుమార్ అని. అదే మందు పోసుకోండి అట్లనే, అద్దె డైలాగ్ అంటే. వాళ్ళ మూతి దగ్గర ఎవరు పంపన్నారు? రెడీ 3 2 1 యాక్షన్. రేయ్ రేయ్ రేయ్, గప్పలు గప్పలు చెప్పకు, అమ్మ తోడు ఫుల్ బాటిల్ వేసేస్తా. చూడు అమూల్ బేబీ, బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిండని మీరు నువ్వు బీర్ రాయినావేమో, బీర్ రాయావు అనుకో అంతే కదా. చిన్నబోయాడే సూర్యుడు
కణ కణలాడే ఆ కళ్ళు కురిపించాయ కన్నీళ్ళు. చూడు అమూల్ బేబీ, ఒక బాయ్ ఫ్రెండ్ ఎందుకురా నిల్చున్నావు, విసర్జన చేయాలా నిన్ను? రే మేము తాగడం మొదలు పెట్టేస్తే బండి షాప్ ముందు హౌస్ ఫుల్ బోర్డు పెట్టేస్తారా? నెక్స్ట్ డైలాగ్ వేస్తే కౌంటర్ కానీ రైట్ అని కాదు, డ్రింకర్ ని తుబ్బి పారేస్తా. చెప్పమ్మా, డాక్టర్లు ఇచ్చే మందు ప్రభావం జనాల మీద ఉందో లేదో కానీ తెలీదు, వైన్ షాప్ లో దొరికే మందు ప్రభావం కానీ గట్టిగానే ఉంది. మహాముదురులు మన మగవాళ్ళు మావి చిగురులు. చిటి నుంచి వచ్చాడు మంచుల్లా ఉన్నాడు, తాగడానుకుంటున్నావేమో. ఇక్కడ నా బ్రాండ్ దొరకాలని ఆలోచిస్తున్నానే తప్ప మనసులో తాగాలని గట్టిగానే ఉంది. నేను తాగడం అంటూ మొదలు పెడితే రచ్చాడు రచ్చే. కత్తిబిడ్డలే, అబ్బాయిలు లవ్ ఫెయిల్యూర్ అయి మందు తాగడం ఆనవాయితీ, బట్ ఫర్ ఎ చేంజ్ అమ్మాయిలు మందు తాగడానికి కూడా బార్ ఉంది, జనతా బార్. ఇక్కడ అందరూ అమ్మాయిలే మందు తాగబడను. ఈ రోజు వాతావరణ విశేషాలు, ఈ రోజు ఉష్ణోగ్రత చాలా పొడిగా ఉండబోతుంది, సాయంత్రం వాన పడుతుంది. చూడమ్మాయిలు, డబ్బుతోని బీర్ తాగే లగ్జరీ లేదు, అదే మందు మానేద్దామన్న ఓపిక లేదు. రే నేను తాగడం అప్పుడప్పుడు లేట్ కావచ్చు కానీ తాగడం మాత్రం పక్కా. సో మై డియర్ గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ ఆల్ పటాస్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ రోజు నేను మీ ఇలాంటి సందర్భాల్లో నోరు జారామే అని అనిపిస్తుంది. నోరు జారినప్పుడు నోరు జారాం అనిపిస్తుంది. నెక్స్ట్. హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు? ఆ డార్లింగ్, నేను యాంకరింగ్ చేస్తున్నా స్టేజ్ మీద. అమ్మని అమ్మ, మళ్ళీ వీడికే కాల్ చేశాను. నెక్స్ట్. సిమికు దగ్గరకు పోయి ఐ లవ్ యూ లాస్యా అని చెప్పినప్పుడు. నెక్స్ట్. వైఫ్ పక్కన ఉందని తెలియకుండా హస్బెండ్ వేరే అమ్మాయిని చూసి బాగుంది అన్నప్పుడు అనవసరంగా నోరు జారని అనిపిస్తుంది. నెక్స్ట్. శ్రీముఖి అందంగా ఉందన్నప్పుడు నోరు జారనిపిస్తుంది. నోరు జారినవరా, మళ్ళీ జారినవు. నెక్స్ట్. ఇంట్లో కరెంటు పోయినప్పుడు అమ్మ అగిపెట్టుందా అంటే లైటర్ ఉందమ్మా అన్నప్పుడు. రే అగిపెట్టుందా? ఉందా, లైటర్ ఉందమ్మా. శ్రీముఖిని పట్టుకునే అక్క అన్నప్పుడు నోరు జారనే అనిపిస్తుంది. మరి ఏమంటావు, రాయ అంటావా? అమ్మమ్మ అంటెక్స్ట్. పంచి పటాకాలో పంచి వెళ్ళినప్పుడు నోరు జారనే అనిపిస్తుంది. నాది ఒక రికార్డు తెలుసా, పటాష్ షోలో మాత్రమే ఒక్కసారి కూడా నోరు జారు, అసలు ఒక్క బూతు రాదు, ఒక ఇది రాదు. దట్ యూ షుడ్ లెర్న్. నెక్స్ట్. గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ తీసుకెళ్ళా ఉన్నప్పుడు మనం వేరే పరధ్యానంలో ఉండి ఊ అన్నప్పుడు. హలో, లేదురా అది మొత్తం సెట్ ప్రాపర్టీ రావాలి కదా, 35,000. రవి షాపింగ్ వెళ్దామా ఈరోజు? ఓకే ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. నా గర్ల్ ఫ్రెండ్ తోటి మీ చెల్లి బాగుంటది అన్న వాళ్ళు వచ్చి నీ తమ్ముడు బాగుందంటే. నెక్స్ట్. భయా నా పేరు పృథ్వీ. వాయిస్ ఎంతనా, ఒక పాట వాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ రవి అన్న. జన్మలు చేసుకుంటారా నిన్న బర్త్డే? ఓకే ఆన్సర్ చెప్పు. ఇండియా టీమ్ క్రికెట్ గెలిచినప్పుడు గుండు కొట్టించుకుంటా అని మొక్కుకున్నప్పుడు. గెలిచింది అనుకో, అప్పుడు కొట్టుకోవాల్సిందే.
నెక్స్ట్ రిలేటివ్స్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భోంచేస్తావు అంటే ఆల్రెడీ తినొచ్చేసా అని తర్వాత మర్యాదకి మనం తినేసి వచ్చానండి. పక్కన చూస్తే చికెన్ మటన్ లెగ్ పీసులు. నెక్స్ట్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు. మరి ఎందుకు ప్రేమించినారా పెళ్లి చేసుకోకపోతే? టైం పాస్. అరే మన ఇజ్జత్ పోతుందిరా, అబ్బాయిలు ఇజ్జత్ పోతుందిరా. ఆన్సర్ అని చెప్తే ఉంటాయి కదా. నెక్స్ట్ ఆన్సర్. శ్రీముఖి నాకు ప్రపోజ్ చేసినప్పుడు సారీ నాకు ఆల్రెడీ లవర్ ఉంది అన్నప్పుడు. మరి ఈ రోజు జరిగిన పంచ్ పిటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరంటే శ్రీకాంత్. మరి అమ్మాయిలు అబ్బాయిలు జరిగిన ఈ డైలాగ్ వార్ లో ఈ రోజు అబ్బాయిలకి పటా సరుపు నుంచి 2000 రూపీస్, కత్తులు గెలిచేసుకున్నాడు 3000 రూపీస్. ఇప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారు? అమ్మాయిలు ఏం చేస్తారంటే సింపుల్ గా ది గ్రేట్ రజనీకాంత్ గారిని గుర్తు చేసుకుందాం పెద్దరాయుడు సినిమాలో. రెడీ రజనీకాంత్ స్టైల్లో. చూడరా కళ్ళు విప్పి చూడరా. టిప్పు 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 సుందరి, మంచి మాట చెప్పని ఒక టిప్పు సుందరి. జీవితమే మూడే మూడు మూడే మూడు మూడే మూడు శిశు ప్రాయం ఒకటి, పడుచు ప్రాయం రెండు, ముసలి ఎక్కుతుంది.
మా గడ్డపారలు ఇప్పుడు ఏం చేస్తారు చూడండి, సూపర్ స్టెప్ ఇదైతే తిరుగుంటారు, అలాంటివి చేయడం పెట్టండి. డింగి 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 Yeah.
కూడా చూపించరాదే. నేను బోర్డే పెట్టరు, టైం కూడా అయిపోయింది కానీ మీరు కూడా పోండి, చూస్తుండండి పటాస్ ఫుల్ టు బిందాస్.